はい。 వెల్కమ్ టు టీవీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూట్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తిని సిబిఐ ప్రశ్నించింది ఈ సందర్భంగా ఆమె స్టేట్మెంట్లను సిబిఐ అధికారులు రికార్డ్ చేశారు రియా సోదరిని కూడా సిబిఐ వేరుగా ప్రశ్నించింది వీరిద్దరి సమాధానాలను సిబిఐ అధికారులు పరిశీలించనున్నారు ఇరవై ఎనిమిదేళ్ల రియాను అడిగిన ప్రశ్నల్లో కీలకమైన పది ప్రశ్నలు ఇవే సుశాంత్ మరణం గురించి మీకు ఎవరు తెలిపారు అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మరణం గురించి తెలిసిన వెంటనే మీరు బాంద్రాలోని అతని నివాసానికి వెళ్లారు ఒకవేళ వెళ్ళకపోతే అతని డెడ్ బాడీని ఎప్పుడు ఎక్కడ చూశారు జూన్ ఎనిమిదవ తేదీనా అంటే సుశాంత్ మరణానికి ఆరు రోజుల ముందు సుశాంత్ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు ఏదైనా గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారా సుశాంత్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జూన్ తొమ్మిది నుంచి పద్నాలుగవ తేదీ మధ్య అతనితో ఎప్పుడైనా మాట్లాడారా ఒకవేళ మాట్లాడి ఉంటే దేని గురించి మాట్లాడారు అదే సమయంలో మీతో మాట్లాడేందుకు సుశాంత్ ప్రయత్నించాడా అతని కాల్స్ ను మెసేజ్లను మీరు పట్టించుకోలేదా ఒకవేళ అతని కాల్స్ మీరు పరిస్థితుల్లో అతని నంబర్ ను ఎందుకు బ్లాక్ చేశారు మీ కుటుంబ సభ్యులను కలిసేందుకు సుశాంత్ ప్రయత్నించాడా సుశాంత్ కు ఉన్న అనారోగ్య సమస్యలేమిటి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా సైకియాట్రిస్టులు మెడికేషన్ వివరాలు గురించి చెప్పండి సుశాంత్ కుటుంబంతో మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది సిబిఐ విచారణ జరిపించాలని మీరు ఎందుకు కోరారు న్యాయం జరగదని భావించారా సిబిఐ రియా చక్రవర్తిని విచారించినప్పటికీ సిబిఐ అధికారులకు రియా ఇచ్చిన సమాధానాలు ఇప్పటి వరకైతే బహిర్గతం కాలేదు సుశాంత్ కేసుపై సిద్ధంగా సిబిఐ వేగం పెంచింది సిబిఐ కేసును విచారించి సుశాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని వాస్తవాలు ప్రపంచానికి తెలియజేయాలని సినీ వర్గాలు సుశాంత్ కుటుంబ సభ్యులు బంధువులు అభిమానులు కోరుతున్నారు